శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ శ్రీమాత్రయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద జరుగుతున్న దశలు ఆధారంగా అలాగే గోచార రీచా కూడా అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి అలాగే మేము వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు మనం ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకోబోతున్నాం మీ మకర రాశిలోనే శని ఉండడం వలన చికాకులు కోపం మనస్పర్ధలు ఏ పని కూడా సక్సెస్ కాకపోవడం అలా చేస్తూ ఉంటాడు శని మీ ద్వితీయ స్థానంలో గురుడు ఉండడం వలన ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అభివృద్ధి ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు బంధువులు మిత్రులు కలుస్తారు చక్కగా కంఠధ్వాని బాగుంటుంది సింగర్స్కి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ద్వియ ద్వితీయ స్థానంలో గురుడు విపరీతమైన రాజయోగకారుడు అద్భుతంగా మంచిగా చేస్తాడు అంటే వేళ తినేటట్టు భోజన వసతులు కల్పిస్తాడు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేట్టు చేస్తాడు అద్భుతంగా రాణించే యోగం తృతీయ స్థానంలో రవి బుధులు ఉండడం మీకు శుక్రుడు కూడా ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మీరు బంధుమిత్రులతో కలిసి బాగా ఉంటారు చక్కగా ఆలోచన ధోరణి మీ ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది జీవన శైలి అద్భుతంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ పట్టుదల ఎక్కువ ఉంటుంది తృతీయభావం అద్భుతంగా ఉంటుంది బా తృతీయభావం ధైర్య సాహసాలు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి శుభవార్తలు వింటారు అద్భుతంగా రాణించే యోగం పైగా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఫైనాన్షియల్గా మీకు బెనిఫిట్ ఉంటుంది ఫోర్త్ భావం రవి బుధ సుఖులు ఉండడం ఫోర్త్ భావంలోనే బుధాదిత్య యోగం వలన అద్భుతంగా రాణించే యోగం అంటే తల్లి స్థిరా స్థిరాస్తులు పెంచుతారు తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది తల్లి యొక్క స్థిర చరాస్తులను పెంచడానికి అవకాశం ఉంటుంది భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే స్థిర స్థిర చరాస్తులు మీ కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది బంగారం కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు ఆభరణాలు కొనుక్కుంటారు అలాగే నూతనమైనటువంటి గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ నూతన వస్త్రాలు కూడా కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ సక్సెస్ చేస్తారు మీకు నూతనమైనటువంటి ఈ నెల మొత్తం కూడా నూతనమైనటువంటి వస్తువులు మీ ఇంటికి రావడానికి ఎక్కువ అవకాశాలు మీకు సూచిస్తున్నాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులకి ముఖ్యంగా విద్యార్థులకి చాలా అద్భుతంగా రాణించే యోగం కష్టపడి చెబితే సక్సెస్ కొట్టి తీరుతారు మీకు పంచమభావం చూస్తే పంచమభావంలో కుజరాహుల వలన పుత్ర సంతాన యోగం విషయంలో కొంచెం అశ్రద్ధ వహిస్తారు అంటే మీకు పుత్రులు కలిగే యోగం సంతానం కలిగే యోగం తక్కువగా ఉంటుంది ఆల్రెడీ మీ సంతాన యోగంలో ఉన్న వాళ్ళకి సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ వలన చికాకులు మన మీకు మనస్పర్ధలు మీకు కోపము ఇవన్నీ కలుగుతాయి పుత్ర సంతానం విషయంలో మీ సంతాన విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అలాగే మీకు మీ రాశి వాళ్ళకి సిక్స్త్ హౌస్లో కుజుడు రావడం వల్ల సక్సెస్ రేట్ బ్రహ్మాండంగా ఉంటుంది కష్టపడి చదివితే సక్సెస్ ఉంటుంది అలాగే పాస్పోర్ట్ కానీ వీసా స్టాంపింగ్ అవడంలో కూడా అద్భుతంగా రాణించి తీరుతారు ఎందుకంటే మీ లగ్న బలం బాగుంటే అద్భుతంగా రాణిస్తారు మకర రాశి వాళ్ళకి ఆరో భావంలో కుజుడు ఉండడం వలన ఖచ్చితంగా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది కుజుడు ఆరో భావంలో ఎందుకంటే ఆరో భావం మూడు ఆరు పదకొండు స్థానాల్లో కుజుడు యోగిస్తాడు సో కుజుడు ఆరో భావంలో ఉండడం వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరుతాడు అద్భుతంగా రాణించి తీరుతాడు శత్రువులు కూడా మీకు మిత్రులై తీరుతారు రోగ బాధలు ఉండవు రుణ బాధలు దగ్గర చేరవు ఒక విధంగా చెప్పాలంటే ఆరోభావం చాలా బాగుంది మీకు దాస దాసీ జనం జనం అద్భుతంగా మీ ఇంట్లో ఉంటారు మీ పక్కనే ఉంటారు అద్భుతంగా రాణిస్తారు కానీ భావాన్ని శని చూడటం వలన భావం కర్కాటకు రాసి అవ్వడం వలన భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపిస్తుంది అంత అద్భుతంగా ఉండరు ఆరోగ్యంగా ఉండరు అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భార్యాభర్తల మధ్య అవగాహన పెంచుకోవాల్సి వస్తుంది అదృష్టం తోడవదు నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎక్కువగా అనుకూలించదు నూతన వ్యాపారాలు చేయకపోవడమే మంచిది అట్లాగే మీకు అష్టమ స్థానాన్ని గురుడు చూడడం వలన అష్టమాధిపతి కూడా బ్రహ్మాండంగా ఫూర్త్ భావంలో యోగవంతంగా ఉండడం వలన ఉచ్చ స్థితిలో ఉండడం వలన పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తి పాస్తులు మీకు రావడానికి అవకాశం ఉంది అలాగే ఊహించని సంపద ఊహించని ధనం మీ ఇంటికి రావడానికి ఈ నెల మొత్తంలో అవకాశం ఉంది కానీ మీ లగ్న బలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు జరుగుతున్న దశ కూడా ఇంపార్టెంట్ అవి చూసుకుని మాత్రమే మీకు నిర్ణయించుకోవాల్సి వస్తుంది అలాగే నైన్త్ భావం బాగు బాగుంది నైన్త్ భావాధిపతి బుధుడు అవ్వడం వలన ఈ బుధుడు తృతీయ స్థానంలో ఉండడం వలన ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలు చేస్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారు గురుభక్తి పెరుగుతుంది తండ్రి ఆస్తిపాస్తులు పెరుగుతాయి తండ్రి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్ ఫీల్డ్లో రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా యోగవంతమైన కాలమేనే చెప్పవచ్చు రవి బుధులు బ్రహ్మాండంగా ఉన్నారు యోగంతో ఉన్నారు బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం వలన యోగం పట్టి తీరుతుంది నైన్త్ భావం చాలా బాగుంది నూతనమైనటువంటి నూతనమైనటువంటి అవకాశాలు ఎక్కువ వస్తాయి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ నూతనమైనటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతంగా రాణించి తీరతారు అలాగే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు గురువులను సందర్శిస్తారు తల్లిదండ్రులను పూజిస్తారు ఎక్కువ అవకాశాలు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది నైన్త్ భావం వలన అలాగే దశమ స్థానాన్ని శని చూడటము మీకు ఉచ్ఛ రాస్తే అవడం వలన అలాగే గురుదృష్టి వలన దశమ స్థానం అద్భుతంగా ఉంది అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు రావడానికి అద్భుతంగా రాణించే యోగం మీరు చేసే వృత్తి వృత్తుల్లో అంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అద్భుతంగా రాణించే యోగం గురుదృష్టి వలన అద్భుతంగా రాణిస్తారు సింగరేణి కాలనీస్లో శని సంబంధించినటువంటి దాంట్లో శని సంబంధించినటువంటి వృత్తుల్లో గురుదృష్టి కూడా ఉండడం వలన వ్యాపార మంచి మీ దశమస్థానానికి శని దృష్టి ఉండడం వలన కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళకి కోల్ రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి ఉన్నత పదవులు కలవడానికి ఉన్నతమైనటువంటి అభివృద్ధిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాడికి ప్రభుత్వ రంగంలో గవర్నమెంట్ ప్రవేశలు అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత వ్యాపారస్తులకి తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా నూతనమైనటువంటి అవకాశాలు రావడానికి ఎక్కువ అభివృద్ధి కలగబోతోంది నూతన ఉద్యోగ అవకాశాలు రాబోతాయి మీ దశమ స్థానం బాగుండడం వలన నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీరు కావలసిన చోటుకి బదిలీలు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీకు కావలసిన చోటుకి బదిలీ అవుతారు అందులో సందేహం లేదు మీరు లగ్న బలం కూడా చూసుకోండి అద్భుతంగా రాణించి తీరుతారు ప్రతి వ్యాపారస్తుడికి ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి రాణింపు ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది అద్భుతంగా రాణించి తీరుతారు ఎందుకంటే రవి బలం బాగుంది కాబట్టి అలాగే రవి దృష్టి ఉంది కాబట్టి వ్యాపారస్తులకి బాగుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి లాభస్థానంలో కేతు ఉండడం వల్ల మంచి విశేషమైన సంపద తృప్తి ఆనందం అదృష్టం మీకు తోడవబోతున్నాయి లాభంలో కేతు ఉచ్చస్థితిలో ఉండడం అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది కాబట్టి మీరు భాగ్యస్థానం బాగుంది లాభస్థానం బాగుంది రాజ్యస్థానం బాగుంది కష్టపడితే ఖచ్చితంగా మీకు ఎంత సంపద రావాలో అంత సంపద మాత్రమే మీకు వచ్చి తీరుతుంది మీ లగ్న బలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే వ్యయస్థానం కూడా రండి వ్యయస్థానాన్ని కుజుడు చూడడం వలన వ్యయాధిపతి కూడా మీకు ద్వితీయ స్థానంలో ఉండడం వలన మీకు వ్యయం ఎంత ఖర్చు చేసినా అంత సంపద కలుగుతుంది ఎంత సంపద ఉన్నా సరే అంత ఖర్చు కూడా మీకు సూచిస్తోంది ముఖ్యంగా మీరు తృప్తిగా ఆనందంగా విహారయాత్రలు చేయడానికి ఫైనాన్షియల్గా దూర ప్రాంతం వెళ్ళడానికి తర్వాత ఏమో ఫారెన్ కంట్రీస్ వెళ్ళడానికి తీర్థయాత్రలు చేయడానికి శుభకార్యాలు చేయడానికి ధర్మకార్యాలు చేయడానికి మాత్రమే ఎక్కువగా మీ సంపదను వినియోగిస్తారు దానివల్ల మీకు తృప్తి కలుగుతుంది ముఖ్యంగా మీ రాశి వాళ్ళు క పూజించవలసిన దేవుడు అమ్మవారు శుక్రుడిని శుక్రుడి ప్రభావం ఉంది కాబట్టి అమ్మవారిని ఎంత పూజిస్తే దుర్గా అమ్మవారు కానీ ఎటువంటి అమ్మవారులైనా సరే అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా మీకు రాణింపు ఉండి తీరుతుంది చండీ హోమం కానీ కుంకుమ పూజ కానీ చేయండి అద్భుతంగా రాణిస్తారు అలాగే సూర్యారాధన సూర్యభగవాన్ కలవడం కొలవడం మర్చిపోకూడదు ఎందుకంటే మీ భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి తండ్రి యొక్క ఉన్నత పదవులను సూచిస్తాడు కాబట్టి ఖచ్చితంగా సూర్యభగవాన్ కలవాలి కొలవాలి అలాగే శివారాధన శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకుంటే మంచి ఆరోగ్యంగా అదృష్టం తోడవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా రాణించాలని ఆనందంగా ఉండాలని ఐశ్వర్యం పట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను